అబ్రహము బలి అర్పణ ఆది కాండము ఇరవై రెండవ అధ్యాయము ఒకటో వచనం నుండి రెండవ వచనం వరకు తొమ్మిదవ వచనం నుండి వచనం వరకు మరియు పదిహేనవం నుండి పద్దెనిమిదవ వచనం వరకు ఆది కాండము ఇరవై రెండవ అధ్యాయము ఒకటో వచనం నుండి రెండవ వచనం వరకు తొమ్మిదవ వచనం నుండి పదమూడవ వచనం వరకు మరియు పదిహేనవచనం నుండి పద్దెనిమిదవ వచనం వరకు ఆ దినములలో దేవుడు అబ్రహామును పరీక్షించెను అబ్రహాము అని దేవుడు పిలిచాను చిత్తమ్మ ప్రభు అని అబ్రహాము అనెను అంతటా దేవుడు అతనితో నీ కుమారుని నీవు గాఢముగా ప్రేమించు ఏకైక కుమారుని ఈశాకును వెంటబెట్టుకుని మొరియా ప్రదేశమునకు వెళ్ళుము అక్కడ నీకొక కొండను చూపెదను దాని మీద నీ కుమారుని దహనబలిగా సమర్పింపు అని చెప్పెను అటులా వారద్దరు కలిసి వెళ్ళి దేవుడు చెప్పిన చోటు చేరి అక్కడ అబ్రహాము బలివేదక నిర్మించి కట్టెలు పేర్చెను కుమారుడి ఇసాకును బంధించి బలి బలిమేదు మీద పేర్చిన పైన ఉంచెను అంతట అతడు చెయ్యి చాచి కుమారుని చంపుటకు కత్తిని తీసుకొనెను కానీ ఆకాశము నుండి దేవదూత అబ్రహాము అబ్రహాము అని పిలిచెను అబ్రహాము చిత్తము ప్రభు అనెను దేవదూత చిన్నవాణ్ణి మీద చెయ్యి వేయకుము అతనిని ఏమీయూ చేయకుము నీవు నీ ఏకైక పుత్రుని నాకు సమర్పించుకు వెనుకంజ వేయలేదు కావున నీవు దైవభీతి కలవాడుమని నేను తెలుసుకుంటేని అనను అప్పుడు అబ్రహాము తల ఎత్తి చూచెను అతనికి దగ్గరగా పొదలు కొమ్మలు చిక్కుకున్న పొట్టేలు కనబడును అతడు వెళ్ళి పొట్టేలను తీసుకొని వచ్చెను కొడుకుకు బదులుగా దానిని దహన బలిగా సమర్పించెను ఆకాశము నుండి దేవదూత మరలా రెండవసారి అబ్రహామును పిలిచి నా తోడు అని ఒట్టి పెట్టుకొని చెప్పుచున్నాను నువ్వు నాకు నీవు నీ ఏకైక కుమారుని సమర్పించుటకు వెనుకంచ వేయక అంతే గొప్ప పని చేసితివి నిన్నెక్కువగా దీవింతను ఆకాశమానందలి నందలి నక్షత్రములె సముద్ర తీరమనందలి ఇసక రేణువుల వలె లెక్కగందనంతగా నీ సంతటిని విస్తరిల్ల జను నీ సంతటి వారు శత్రు నగరములను వసము చేసుకుందరు భూమండల మందలి సకల జాతుల వారు నీ సంతటి ద్వారా దీవునలు పొందదు నీవు నాకు విధేయుడిగా పెట్టి గావున తప్పక ఇట్లు జరుగును అనడు ఇది ప్రభువాకు ప్రత్యర్థన గీతం అందరూ నేను ప్రభు సన్నిధిలో లోకములో నేను సర్వనాశనమైపోతిన అని అన్న కోనిపోయినప్పుడు కూడా నా నమ్మకం పోలిపోయినైతిని భక్తివంతులు మరణము ప్రభువునకు మిగులు విలువగలది అందరు నేను ప్రభు సన్నిధిలో జీవవంతుల లోకములో జీవంతుల లోకంలో సంచరింతును సంతరి ప్రభు నీ దాసుడను నీ దాసుడను నీ దాసురాలి కుమారుడును నీవు నాకు నీవు నా మృత్యు బంధములను తెంచిదివి నేను నీకు కృతజ్ఞత బలిని అర్పింతును నీ నామమున వందనములు చెల్లించును అందరు నేను ప్రభు సన్నిధిలో జీవవంతుల లోకములో సంచరించును ప్రభు ప్రజలందరున ప్రోగైన సమాజమున ఓ ఎరస్ నీ మధ్యనున్న ప్రభువు దేవాలమున నా మృక్కులను చెల్లించుకొను మీరు ప్రభువును స్థుతింపుడు అందరూ నేను ప్రభు సన్నిధిలో నేను ప్రభు సన్నిధిలో జీవవంతుల లోకములో జీవంతుల లోకములో సంచరింతును సంతరింతును పునీత పౌలు రోమిల్కు రాసిన లేఖ ఎనిమిదవ అధ్యాయము ముప్పై ఒకటో వచ్చిన నుండి ముప్పై నాలుగో వచ్చినం వరకు సోదలు రారా ఇవన్నీ తెలిసిన మనము ఏమందుము దేవుడు మన పక్షమున ఉన్నాచోయక మనకు విరోధి ఎవడు ఆయన తన సొంత కుమాన్ని కూడా మనందరి కొరకాయ సమర్పింపెనుదియా లేదు మరి ఇతరమైన సంస్థమును కూడా మనకు ఉచితముగా ఇచ్చి వేయడా ఎన్నికైనా దేవుని ప్రజలపై ఎవడు నేరారోపము చేయను దేవుడే వారిని నీతి మంతులుగా ప్రకటించును కదా ఆయనచో శిక్ష విధించువాడు ఎవడు క్రీస్తు వేసే ఆయన చనిపోయి జీవముతో లేవనెత్తబడి దేవుని నుండి మన మధ్యవర్తిగా మన కొరకాయ విజ్ఞాపన చేయువాడు ఇది ప్రభు వాక్కు సర్వేసు